నిజమే. సో మంచి వ్యక్తులు, మంచితనం కలిగినటువంటి వ్యక్తులు, మంచి చేయాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు, ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఈ పాఠశాల ఈ విధంగా అభివృద్ధి చెందింది అంటే కారణం నేను అనుకుంటాను సారు మేడం తర్వాత ఒక టీమ్గా కలిసి ఎంతో కష్టపడి పనిచేస్తేనే మాకు ఇలాంటి చక్కటి వాతావరణం వచ్చింది. తర్వాత సారు మేడం వాళ్ళ గురించి చూస్తా ఉంటే మేలు చేసేవాళ్ళు, అందరికీ మంచి చేయాలి అని కోరుకునేవాళ్ళు. ఇంకోటి వాళ్ళని గమనించినటువంటి విషయాలు ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు, అంటే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు సారు కానీ మేడం కానీ. సో వారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వారు మంచి చేయడానికి నిరంతరము కష్టపడి వాళ్ళకు అప్పగించినటువంటి పనిని సక్సెస్ఫుల్ గా వాళ్ళు కంప్లీట్ చేసేటటువంటి వారు. ఇక వాళ్ళ గురించి చెప్పాలి అంటే హై స్కూల్లో చదివే పిల్లలు గాని, తర్వాత ఇక్కడి నుంచి వేరే ఊర్లోకి వెళ్లి కాలేజీల్లో అక్కడ చదివేటటువంటి పిల్లలు గాని, నేను అనుకుంటా సార్ మేడం ఖచ్చితంగా ఆ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంటున్నాం. ఎందుకంటే మేడం గాని సార్ గాని ఎలా ఉంటారు అంటే పిల్లలతో మమేకమైపోతారు. నేను టీచర్ని, మీరు పిల్లలు, నేను గమనించాలి అంటే పిల్లలకి నేను నేర్పించాలి మంచి అలా నేర్పించాలి అంటే వాళ్ళకు ఎట్లా చెప్పాలి, ఎలా నేర్పించాలి అని వాళ్ళు నిరంతరం కష్టపడి మంచి కోర్లుగా విద్యార్థులకు తీసుకుంటా ఉన్నారు. ఇంకా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి, దాదాపు 12 కావస్తుంది. మరి మిగిలిన సార్ వాళ్ళు, టీచర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి అవకాశం ఇచ్చినటువంటి కిషన్ సార్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ సార్ ఇద్దరు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాం. నేను నా హృదయంలో వాటిని ఉంచుకొని పాటిస్తున్నా కూడా ఇంకా సార్ చాలా ఉన్నాయి చెప్పాల్సింది. ప్రస్తుతం టైం జరుపుకుందాం. తదుపరి సుబ్రహ్మణ్య సార్ లేని వారి వారి గురించి సుబ్రహ్మణ్య సార్ మన ప్రైమరీ స్కూల్ నుంచి యూపీ అయింది, యూపీ నుంచి గట్టిచ్చేసి అయిందంటే కారణం ఇలాంటి కథల వల్లే అవుతుంది. అదేవిధంగా మద్రాసు సార్ గారి గురించి చెప్పాలంటే మనకి ఫోర్త్ క్లాస్ లో ఆయన ఎక్కువగా మనకి మేము వచ్చిన కాంచి ఎక్కువగా తీసుకున్న క్లాస్ ఫోర్త్ క్లాస్. వాళ్ళకి సపరేట్ గా ఒక సిలబస్ లాగా ఒక 3 నెలలు తెలుగు, ఒక 3 నెలలు ఇంగ్లీషు, ఒక 3 నెలలు మ్యాథ్స్. తెలుగు తీసుకుంటే ఆ తెలుగులో పూర్తిగా అక్షరాలు కాని గుణితాలు కాని పదాలు కాని వాక్యాలు కాని పూర్తిగా వచ్చే వరకు పిల్లల్ని వదిలిపెట్టకుండా ఆ తెలుగులు పూర్తిగా నేర్పించి ఆ తర్వాతే వేరే సబ్జెక్టుకి వెళ్లేవాళ్ళు. అంటే అది వస్తేనే పిల్లలు హయ్యర్ క్లాస్కి వెళ్లేసరికి వాళ్ళు సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ చదవగలుగుతారు, రాయగలుగుతారు అనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారంటే కింద ప్రైమరీ సెక్షన్ లో వేసిన టీచర్లే గొప్ప. మాదేముంది మేము వచ్చి చెప్తాము సబ్జెక్ట్ అర్థం చేసుకుంటారు, కానీ ప్రైమరీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ చెప్పే టీచర్లకు ఎంత ఓపిక ఉండాలంటే వాళ్ళకి పిల్లలు గొడవ బరాయిస్తూ అలా చెప్పడం అనేది చాలా కష్టం. అది మాదమేడ వల్ల, అది మద్రాల శ్రీనివాస్ సార్ వల్ల అది ఒక్కటే జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, టైం సరిపోదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. అది మిగతా టీచర్స్ కు కొంత బాగా నుదిలేస్తూ ఈ అవకాశం ఇచ్చిన టీచర్లందరికీ మద్రాసు సార్ లాంటి టీచర్ నేను ఇంతకుముందు చూడలేదు, ఆయనకి ఈ విషయంలో ఉంది అనుభవం లేదు అనడానికి లేకుండా ప్రతి విషయంలో ఆయన పరిజ్ఞానం లేదు. ఏ టాపిక్ మాట్లాడినా అనర్గళంగా మాట్లాడతారు, ప్రతి అంశంలో కూడా ఆయన ఏదైనా తీసుకుంటే దాంట్లో హైయెస్ట్ బెస్ట్ అనే ఫీలింగ్ ఇచ్చే లాంటి సార్ అన్నమాట. మీ అందరికీ
నాకంటే మీ అందరికీ ఎక్కువ తెలుసు. ఇన్ని సంవత్సరాలు మీరు ట్రావెల్ చేశారు, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా మరి కబీర్ దాస్ చెప్పినట్టు గురు గోవింద్ దోవం కడే కాకే లాభోపాయ్ బలిహారి గురు ఆపనే గోవింద్ దియో పతాయ్ దోహే. దీని యొక్క భావం ఏమిటంటే గురు ఔర్ గోవింద్, గోవింద్ అంటే భగవంతుడు, భగవంతుడు గురువు ఒక పక్కన ఉంటే ముందుగా ఎవరికి మనం నమస్కరిస్తామంటే గురువుకే నమస్కరిస్తామని చెప్పేసి కబీర్ దాస్ చెప్పాడు. ఎందుకంటే గురువు ప్రారంభించారంటే మరి భగవాన్ అంటే ఇక్కడ గోవింద్ అంటే భగవంతుడి గురించి చెప్పింది ఎవరయ్యా అంటే గురువే కాబట్టి, మనకు ప్రత్యక్షంగా కనపడేది గురువులే కాబట్టి కనిపించినటువంటి వాళ్ళు అంటే కనిపించేటువంటి గురువులే మనకు దేవుళ్ళు అని చెప్పేసి కబీర్ చాలా చక్కగా చెప్పారు. మరి అటువంటి సుగుణాలు పుడిగించుకున్నటువంటి ఉపాధ్యాయులు గురువులు. ఎందుకంటే మీరు గురించి నాకు 2 సంవత్సరాలు 2019 నవంబర్ లో ఇక్కడికి వచ్చాను, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, 1 సంవత్సరం పూర్తిగా ట్రావెల్ చేశాను. వారి నుంచి నేను గమనించింది నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. 2-3 ఇలానే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు చెప్పారు, ఇంకా ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా నేను చూశాను. స్కూల్లోకి వచ్చిన తర్వాత విద్యార్థుల్ని సర్వాంగీణ వికాస అభివృద్ధికి అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయులు ముందు వాళ్ళు అన్ని రంగాల్లో అంటే విద్యకు రిలేటెడ్ గా ఉన్నటువంటి స్కిల్స్ వాళ్ళలో ఉండాలి. పాఠాలు చెప్పడమే కాకుండా పాటలు పాడించడం, డ్రాయింగ్ వేయించడం, పిల్లల సమస్యను తెలుసుకోవడం, వారికి ఇంకా ఏదన్నా స్కిల్స్ ఉంటే వాటిని బయట తీసుకొచ్చి వాటిని ప్రోత్సహింపజేస్తూ వాళ్ళు ఆ సృజనని బయట తీసేటువంటి లక్షణాలు ఈ రూల్లో నేను పుష్కలంగా చూశాను. నా 12 ఏళ్ల సర్వీస్లో మరి ఇంత స్కిల్డ్ టీచర్స్ నేను చూడటం, వాళ్ళతో కొనకు పనిచేయడం అదృష్టం భావిస్తాను. పాటల్లో పాడుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయులకి స్కిల్స్ ఉంటాయి అనే భావన ప్రత్యక్షం చూసి అందుకే పిల్లల్ని చక్కగా తయారు చేస్తున్నారనిపిస్తుంది. ఇంకా మరి డ్రాయింగ్ తో పాటు పిల్లలకి చెప్పేటువంటి విధానము ఓ ప్రధాన మద్రాస్ శ్రీనివాసరావు సార్, వీరు కూడా చదువుకు అనుబంధం ఉన్నటువంటి అంశాల్లో ప్రావీణ్యం సాధించారు. ప్రధానంగా ఏంటంటే కవిత సృజన, కవితలు వారు రాస్తారు, వారు రాసుకుని వారి ప్రయోజనాల కోసం కాదు, అవి మనకొస్తేనే మన పిల్లలు నేర్పగలం కాబట్టి పిల్లలు కవితల్ని రాపించడం, కథలు రాయించడం, ఒక స్టోరీ చెప్పి దాన్ని డెవలప్ చేయమని చెప్పడం, దానితో పాటలు చక్కగా పాడటం, పాడించడం, ఆడటం, ఆడించడం, అన్ని రకాలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేను గమనించాను. ఇక్కడికి వచ్చిన మేమందరం లాస్ట్ స్టూడెంట్ ఉంటే ఇంకా పిల్లల్ని నీళ్లు చెట్లకు నీళ్లు పోయించడం ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం. పిల్లల క్లాస్ ఉంటే క్లాస్ తీసుకోవాలి సారు, ఇంకా లోయర్ క్లాస్ పిల్లలు కదా ఏం చేస్తారంటే అప్పుడు కదా తీసుకుంది ఆయుష్ కు సంబంధించినటువంటి ఆట, పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆయన మధ్యలో కింద కూర్చొని అందరిని దగ్గర కూర్చోబెట్టుకుని ఏమంటారు అది దాంట్లో నుంచి కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేను గమనిస్తూనే ఉన్నాను. పిల్లలతో సమయాన్ని ఉన్నటువంటి 9 నుంచి 4 గంటల వరకు కూడా పిల్లల్లో ఏ అంశాల్లో వాళ్ళని ప్రావీణ్యం సంపాదించడం చేయాలి అని నిరంతరం పరితపిస్తూ ఉన్నటువంటి ఇరువురు ఉపాధ్యాయులు ఎంత సహనం, ఉపాధ్యాయులు మొదలుపెట్టిన లక్ష్యం ఏంటంటే సహనం ఉండాలి. మనకు సమాజంలో ఉపాధ్యాయులకి ఆర్థిక బలం లేకపోయినా సామాజిక బలం లేకపోయినా కానీ నైతిక బలం చాలా బాగుంటుంది. ఎందుకంటే నైతిక విలువలు లేకపోయినా ఉపాధ్యాయులు కాబట్టి మరి ఆ నైతిక విలువలకి నిదర్శనం ఈ ఇరువురు ఇంతటి ఉపాధ్యాయులు ఇప్పటివరకు చాలా సర్వీస్ అంటే వాళ్ళు చేసిన కాలం కూడా పిల్లల్ని చాలా తయారు చేశారు. ఇక ముందు ఉన్నటువంటి 7-6 సంవత్సరాల సర్వీస్ లో కూడా అంతే సేవలు చేయడానికి భగవంతుడు ఉన్నాయి, వారి దగ్గర కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, ఆ నైపుణ్యాలు ఉన్నాయి. అంతే విధంగా గొప్ప గొప్ప విధంగా పిల్లల్ని తయారు చేయడానికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి
పాఠశాలలో గత సంవత్సరం ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి మార్పు ఏంటంటే అప్గ్రేడ్ కావటం, నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కొత్తగా రావడం. ఈ పరీక్షని పూర్తి ప్రధానలు దీని మీద మాకు ఒకసారి నేను గమనించా, మద్రాస్ సార్ సీఎం కి పోస్ట్ కార్డు రాపించారు. నేను చూసా వీళ్ళు పడేటువంటి తపన. తదుపరి దేవి నరసింహరావు గారు గారిని మాట్లాడవలసిందిగా పాఠ్యాంశాలు అక్కడ బోధించడం జరిగింది. ఉపాధ్యాయులు అందరి ముందు ఆ ధైర్యం ఉంది అంటే ఆయనలోనే అంటే నేను ఎక్కడైనా చెప్పగలను, ఏదైనా నా వృత్తి నేను కొనసాగించగలనే ధైర్యం స్వీట్ సార్ చేశారు ఆ రోజు. కాబట్టి ఆయన దాన్ని బట్టి చెప్పొచ్చు సారు ఇంటి పట్ల ఎంత నిబద్ధతున్నారు. ఇలాంటి గురువులు మన మీ ఈ పాఠశాలకు వచ్చి ఇన్ని సంవత్సరాలు చేసినందుకు ముందుగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ముఖ్యంగా చిన్నప్పటి నుంచి మనం ఎలా మాట్లాడాలి, తర్వాత మన ప్రవర్తన అమ్మాయిలు మన ప్రవర్తన ఎలా ఉండాలి, తర్వాత మనలో ఉన్న భయాన్ని ఎలా తొలగించుకోవాలి, అవన్నీ ఇద్దరు మేడం సార్లు ఇద్దరు మీకు చిన్నప్పటి నుంచి చాలా చక్కగా చెప్పారు. ఇది ఒకటో తరగతి నుంచి ఇప్పుడు 10 వరకు వచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి అవి మనం మీరు 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 అదృష్టవంతులు అన్ని స్కూళ్ళల్లో అట్లా చెప్పిరో చెప్పకపోవచ్చు, కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం అందరం గమనించిన కాబట్టి వాళ్ళు ఆ విధంగా మీకు సహాయ సహకారం చేసినందుకు మీరు ఈరోజు చాలా కృతజ్ఞతతో సార్ వాళ్ళు మేడం గారిని సన్మానిస్తారు. అందరం సన్మానించి వాళ్ళ ఘనంగా మనము మళ్ళీ మరొక పాఠశాలలో పంపుతున్నాము. ఆ పాఠశాలలో కూడా వాళ్ళు ఇంతకన్నా ఇంకా మరింత పేరు తెచ్చుకుంటారు ఖచ్చితంగా. ఆ విధంగా కూడా అక్కడ కూడా బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. తదుపరి మన ముఖ్య అతిథి అయినటువంటి ఎంబీఓ సార్ మాట్లాడతారు. కంకరాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి సన్మాన కార్యక్రమానికి మూల ఆధారమైనటువంటి వ్యక్తులు మధుర శ్రీనివాసులు గారికి, మాధవ మేడం గారికి, అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నాకు నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశిస్తున్నాను. పెద్దలందరూ మాట్లాడారు, ఉపాధ్యాయులందరూ మాట్లాడారు. మధ్యరావు శ్రీనివాసులు సార్ గురించి, మాధవి మేడం గురించి, వాళ్ళిద్దరి ఫస్ట్ పేరు మా ఉంది, మంచితనంలో కూడా ఫస్ట్ పేరు మా ఉంటుంది కాబట్టి మంచితనానికి వాళ్ళు మారు పేరు అని చెప్పారు. నిజంగా మంచి ఉపాధ్యాయులు ఎక్కడున్నా కూడా ఆ గుర్తింపు వెంటబడి వస్తుంది. వాళ్ళు పనిచేసేటువంటి విధానంలోనే అది దాగి ఉంటుంది. ఎట్లా వస్తుంది మంచి పేరు? బయటిస్తే గౌరవ పడితే వచ్చిందా? నాకు 100 కేజీలు బరువు ఉంటే వచ్చిందా? ఎప్పుడు వస్తుంది మంచి పేరు? వాళ్ళ కాడ సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అది పిల్లలకు అందివ్వాలి, అప్పుడు వస్తుంది మంచి పేరు. నిజంగా మధ్యవాడ శ్రీనివాసులు గారు మండలం నుంచి వెళ్ళిపోవడం ఈ స్కూల్కే కాదు, మండలానికి కూడా లోటే. ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా, ఒక కవిగా, పుస్తక రచయితగా, పిల్లల స్నేహితుడిగా, బాలల స్నేహితుడిగా, పేదదేవ రూపకర్తగా, కథల కథకుడిగా, అనేకమైనటువంటి వీడియోస్ యూట్యూబ్లో అన్ని అందుబాటులో ఉంచి మనకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే డైరెక్ట్గా మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. మధ్యరాలు సార్ పెట్టినటువంటి యూట్యూబ్లో ఉండే వీడియో సార్ వెళ్ళినా కూడా మనకు కొంతలో కొంత గుడ్డిలో మళ్ళీ ఏంటంటే
ఆయన వెళ్ళిన ఆయన వీడియోస్ అన్ని మనం రోజు చూడొచ్చు చూడొచ్చు సార్ పర్మిషన్ ఫ్రీగా మనం చూడొచ్చు రూపాయి ఖర్చు లేకుండా సార్ పెట్టిన వీడియోస్ అన్ని కూడా మనం చూడొచ్చు చూడండి ఒక వ్యక్తి నేను అదే చెప్తుంటాను ఎక్కడికైనా వెళ్తే ఏం చెప్తుంటానంటే మనకు ఒక ఒక రోజు ఒక స్కూల్కి వస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూల్లో ఉంటే ఏం చేసినా టైం అయిపోతుంది ఏం చేసినా కూర్చున్నా కూడా టైం ఆగదు టైం ఆగదు ఎవరికోసం ఆగదు ఒక్క నిమిషం కూడా ఆగదు తగ్గ 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 తిరుగుతూ ఉంటుంది అయిపోతా ఉంటుంది ఆ టైం సద్వినియోగం చేసుకున్న వాడు గొప్పవారు ఇది మీకు కూడా వర్తిస్తుంది పిల్లలకు కూడా వర్తిస్తుంది అందరికీ ఒకటే తెలుసు టైం గురించి చెప్పాలంటే పెద్ద లెక్చర్ ప్రధానమంత్రికి నరేంద్ర మోదీ గారికి ఉండేది అదే టైం మీ స్కూల్లో ఒకటే చదువుకునే పిల్లవాడికి ఉండేది అదే టైం ఆ టైంను వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారు మనం బాగా ఉపయోగించుకోవాలి టైం మేనేజ్మెంట్ అంటారు సారు టైం బాగా ఉపయోగించుకున్నారు ఆయన ఊరికి కూర్చున్నా కూడా టైం అయిపోయింది వీడియోలు చేయకుండా పుస్తకాలు రాయకుండా కథలు రాయకుండా బ్యాంగ్లూరు చేయకుండా అసలు ఏమి చేయకుండా అందరి టీచర్ లాగే ఊరికే కూర్చున్నా కూడా టైం అయిపోయింది అయిపోదు సార్ అయిపోయింది కానీ అలా అయిపోయింది కదా ఆయన ఒప్పుకోలే ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమయాన్ని సద్వినియోగం చెయ్యాలి అని కష్టపడ్డాడు ఆయన చూడండి ఎంత గుర్తింపు వస్తుందో మనం కష్టపడితే గుర్తింపు కోసం కష్టపడలేదు సార్ మళ్ళీ నేను ఆ మాట అంటల్లా భారత తరాల వాళ్ళ కోసం విద్యార్థుల కోసం కష్టపడ్డాడు తరగతి గది రాజ్యాంగం అది ఒక పుస్తకాన్ని రాశాడు రాజ్యాంగాన్ని రాశాడు మామూలు రాజ్యాంగాన్ని రాస్తే అధ్యక్ష ఇప్పుడు మనం ఏమంటున్నాం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరగతి గది రాజ్యాంగం నిర్మించారు నాకు తప్పలేదుగా కదా మరి తప్పని పడ్డండి తరగతి గదిలో పిల్లవాడు ఏం కోరుకుంటారు పిల్లవాడికి ఏం కావాలి టీచర్కి ఏం కావాలి ఎంఈఓకి ఏం కావాలి కాదు పిల్లవాడికి ఏం కావాలి పిల్లవాడికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి మీరందరూ చదువుంటారు వీళ్ళందరూ చదువుంటారు ఆ పుస్తకాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి విషయంలో ఉపాధ్యాయులందరికీ ఆయన ఆదర్శం మరి మరలా మా మండలానికి రావాలని కోరుకుంటున్నాను నేను అయితే సారి వల్ల మేడం కూడా టీచర్ కాబట్టి ఇద్దరు ఒకేసారి ఒక కన్వీనెంట్ గా అక్కడికి వెళ్ళారు కాబట్టి మనం మేము కూడా కొంత యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ లేకపోతే మాకు చాలా కోపం మీరు వెళ్ళిపోయారంటే గురు గోవింద్ గురువును గోవిందుని దేవుణ్ణి భగవంతుడిని గురువుని పక్కన పెట్టి ఎవరికి నమస్కారం పెడతామంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు లేదు గురువు మన కళ్ళ ముందు ఉన్నాడు మనకు అన్ని చెప్తున్నాడు కదా కాబట్టి గురువును మించిన దైవం లేదు తల్లి తండ్రి తర్వాత గురువుకు 3వ స్థానం తర్వాతే దేవుడికి 4వ స్థానం ఇచ్చారు కాబట్టి అది గొప్ప విషయం మరి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి పిలిచి నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు హెడ్ మాస్టర్ గారికి అలాగే సన్మానం జరిగినటువంటి మధ్యవర్తి గారికి ఆడవారికి మీ అందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజెప్తూ ఆ ప్రసంగాన్ని థ్యాంక్ యూ తదుపరి మాధవ్ మేడం గారిని పాఠశాల నాకు ఒక జీవితంలో ఒక మంచి మలుపు సార్ మరి మంచి సహోపాధ్యాయ మధురాల సార్ గారి సహకారం నాలో ఉన్నటువంటి టాలెంట్ నేను బయటికి తీసుకొచ్చాను సార్ నేను కొంచెం స్టేజ్ తీరు ఇప్పుడు కూడా మీ ముందు నేను మాట్లాడలేకపోతున్నాను
అది సార్ అసలు లెసన్ చెప్పాలి మా స్కూల్ నుంచి అంటే నేను చెప్పను మేడం మీకు చెప్పాలి ఖచ్చితంగా నేను ఆయన అప్పుడు ఇదే పాఠ్య పుస్తకాల రైటర్ గా వెళ్ళినప్పుడు మీకు చెప్పండి అన్నారు చెప్తారు మీరు అంత ప్రోత్సహించారు నేను ఆ గైడెన్స్ వెళ్ళి చెప్తాను ఆ రోజు బాగా చెప్పాను లెసన్ కూడా చాలా అప్పటి నుంచి నాకు కొంచెం ధైర్యం వచ్చింది స్టేజ్ ఫియర్ తగ్గి ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు సార్ పెట్టినటువంటి బాలవికాసం పత్రిక అలా మాట్లాడటం పది మందిలో మాట్లాడటం పిల్లల్లో ఇంకా కొంచెం టాలెంట్ బయటికి తీసుకురావడం ఇవన్నీ కూడా సార్ కొంచెం మమ్మల్ని ధైర్యపరిచారు ప్రోత్సహించారు మేడంతో అందరూ అప్పుడు విశ్వజారాయణ మేడం మేమందరం ఆయన చాలా రుణపడి ఉంటాం అలాగే నాకు మండల విద్యాశాఖ అధికారి గారు మన సారు మన పాఠశాలకు వచ్చి నన్ను గుర్తించి నాకు మండల స్థాయిలో మీరు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డిచ్చారు నాకు అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల చూస్తున్నాం పాఠ కాదని కాకుండా మరలా మళ్ళా మన స్కూల్ కు మరలా రావాలి సార్ అప్పుడప్పుడు సరి టీచర్ కాకపోయినా అతనికైనా వస్తూ ఉండాలి వీరిద్దరూ వినండి ఒకసారి మధురాల సార్ అమూల్యమైనటువంటి సార్ సమయాభావం వల్ల అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి వేదిక నుంచిన పెద్దలందరికీ నమస్కారాలు. తర్వాత మొన్న సారు ఉడుమల్ శ్రీనివాసరెడ్డి సార్ ఫోన్ చేశారు, సార్ 8వ తేదీ ఫ్రీ అనా అని చేశారు. నాకు అర్థం కాల, నేను బండి నుంచి వస్తూ ఉంటే దేనికి సార్ అన్నా అంటే అదే సార్ మిమ్మల్ని పిలుచుకోవాలని చెప్పి నేను అసలు మర్చిపోయేది ఆ సంగతి. కానీ గుర్తు పెట్టుకోండి సార్, మళ్ళీ మిమ్మల్ని 1989లో నేను మొట్టమొదటి 19 సంవత్సరాల వయసులో ఉపాధ్యాయుడిగా చేరడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 30 సంవత్సరాల సర్వీస్ పైన ప్రైవేట్ గవర్నమెంట్ లెక్కేసుకుంటే అప్పటి స్టూడెంట్ కూడా ఇప్పటికీ నాకు చాలా మంది దగ్గర అయ్యారు. అది ఇలా ప్రతి స్కూల్లో నేను ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్కి మళ్ళీ వెళ్ళి ఆ పిల్లలు కలుసుకుంటే కానీ నాకు హ్యాపీగా ఉండదు. ఆ అవకాశాన్ని ఇక్కడ కూడా సార్ నాకు ఈ రూపంగా ఇవాళ కల్పించిన మొదటి సార్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాకు ఎగ్గిరి గంతేయాలనిపించేది, కానీ ఆ పరిస్థితి నాకు లేదు ఈరోజు. ఎందుకంటే ఈ ఊళ్ళో 2011లో మానవ మేడంతో పాటుతో అడుగు పెట్టినటువంటి నాకు చూశాను పరిస్థితులు చూస్తే ఈ ఊళ్ళో హై స్కూల్ కావాలా అయితే ఒక్క లోటు ఉంది, 4-5 కిలోమీటర్లు దాటితేనే హై స్కూల్ అంట. దాని గురించి ఎంక్వైరీస్ నాకు ఎప్పటికేం తెలియదు, చదువు చెప్పడం పాఠాలు తప్పితే తెలియదు. ఇక్కడికి వచ్చాక అది ఎందుకో చేయాలన్నట్టుగా అనిపించింది, అయితేదా కాదో తెలియదు. 5 కిలోమీటర్ అప్పటి నుంచి నాకు ఇక్కడ మండలంకి వచ్చిన తర్వాత ఎంకర్సుబాయ్ సారు ఎంఈఓ గారు ఉండేవాళ్ళు, తర్వాత మళ్ళా రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఆంజనేయులు సారు, తర్వాత భీమశేఖరరావు సార్ కానీ, ఈరోజు మల్లికార్జున నాయక్ సార్ కానీ, వస్త్రం నాయక్ సార్ కూడా మధ్యలో చేశారు. ఏ ఎంఈఓ కూడా సహకరించకపోయి ఏది లేదు, అందరూ ఎంత ఇదంటే అసలు ఒక్కొక్కరిని ఇవాళ అక్కడికి పోయిన తర్వాత కూడా కంపేర్ చేస్తే మన ఎంఈఓ గారికి జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కూడా బాగానే పేరు ఉంటారు. అంత యాక్టివ్గా నాకంటే సార్ చిన్న వయసులో సార్లో విజ్ఞానం అయిపోతే నేను చాలా చిన్నవాడిని, ఎన్ని విషయాలు ఎంత యాక్టివ్గా ఇవాళ ఎంఆర్సీ అని ఒకటి కనపడుతుందంటే అది సారు మన ఎంఈఓ గారి వల్లనే జరిగింది. అది అంతకుముందు ఉన్న అది దానికి రూపురేఖలు ఉండేవి కాదు. అలాగే ఈరోజు కంకనాలపల్లి 10th క్లాస్ అయిందంటే అది కేవలం నేను ఉండదా అని చెప్తున్నాను, ఖచ్చితంగా మన ఉడుమల్ శ్రీనివాసరెడ్డి గారు చిమ్ముగా ఉండడం వల్లనే జరిగింది ఎంఈఓ గారు చెప్పినట్టుగా. ఇంకొకలైతే అంత సులభంగా జరిగేది కాదు. అట్లా స్థలాలు దానికే వస్తున్నా సార్, చాలా స్కూల్ ఏర్పడుతుంటాయి. కానీ విద్యాశాఖ మంత్రి గారు ఒక సాక్షాత్తు ఒక మీటింగ్ లో ఫలానా స్కూల్ ను మనం హై స్కూల్ చేస్తున్నామని ప్రకటించడం అనేది ఇంకా ఇంకా గొప్ప విషయం. అది కూడా మన హెడ్ మాస్టర్ గారికి చెందుతుంది చెప్పారు. నెక్స్ట్ ఇక త్రిపుర అందడానికి ఇప్పుడే వచ్చింది నాకు ఆర్డర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను అడిగారు కంకనారపల్లిలో హై స్కూల్ లేదు, హై స్కూల్ కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. మరి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి గారు టీచర్ ఆయన ఒకసారి వచ్చి అడిగింది, అడిగితే దాని గురించి మరి నా శాఖ కాబట్టి అది
కావడం పెద్ద కష్టం కాదు. అయినా కానీ ప్రభుత్వంలో పనితీరు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఎంబడబడి ఈ రోజు వస్తా వస్తా ఆ జీవోను కూడా పట్టుకొని వచ్చినానని చెప్పుకునే సందర్భంగా సవినయంగా అందరికి మనవి చేసుకుంటూ మళ్ళీ మీరు అడుగుతారు ఏమైందని చెప్పి ఈ రోజు నుంచి ఈ సంవత్సరం నుంచే ఈ విద్యా సంవత్సరం నుంచే కంగనారపల్లిలో మనకు ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త చెప్తూ ఖచ్చితంగా ఇంకా ఆ రోజుకి వచ్చినట్టయితే 2011 నాటికి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఫస్ట్ ఆదినారాయణ సారు, తర్వాత రోజారాయణ మేడం గారు, జ్యోతి మేడం గారు, మాధవ మేడం గారు, కుమార్ సారు, నాగరాజు సారు, వీళ్ళందరూ నిజంగా అసలు ఆల్రౌండర్స్. ఏం చెప్పినా వీళ్ళు ముఖ్యంగా మేడం వల్ల చెప్పాలి. ముగ్గురు కూడా ఎంత పోటీ తత్వం అంటే అంత పోటీ తత్వం. అట్లాగే మేడం గారికి నాకు అంతకుముందు మేడం ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో చేసినప్పుడు, అక్కడ నేను ఎంఆర్సీ దగ్గర స్కూల్లో ఎన్ఎస్సీ స్కూల్లో చేసినప్పుడు కూడా నేను కొంత దగ్గర నుండి సైకిల్ వచ్చిలో మేడం నడిచి ఆల్రెడీ ఇంకా ఎదురైపోయేవాళ్ళు. అంటే ముందు పోవటంలో పోటీ స్కూల్లో. ఇక్కడ కూడా మేడం ఒక రోజు ముందు వచ్చిందంటే నాకు బాధ, నేను ముందు వస్తే మేడం గారికి బాధ. అంటే టైం రాకపోయినా అరగంట ముందు ఉంటేనే కానీ మాకు మనశ్శాంతి ఉండదు. అట్లా చేయటం అనేది ఉన్నది. నెక్స్ట్ ఆదినారాయణ సార్ కూడా ఇప్పుడు కొందరు వినికి ఏంటంటే కొందరు హెడ్ మాస్టర్లు పని చేస్తే చేయనియరు అనేటోళ్ళు అనేవాళ్ళు. ఇక్కడ ఆ పరిస్థితి నాకేం కనపడాల. అలా చేసే వాళ్ళని ప్రోత్సహించేటువంటి అవకాశం ఉండడం ఆదినారాయణ సార్ పాపం వాళ్ళు లేకపోయినా ఆయన నిజంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ తర్వాత కుమార్ సారు హెడ్ మాస్టర్ అయినా, ఆ రోజు ఎంఏ గారు ఆంజనేయ సార్ అయినా, తర్వాత భీమశేఖరరావు గారు అయినా, ఎండీ అన్నాదేవి మేడం గారు కానీ, అప్పుడు ఎస్ఐ రమణ సార్ కానివ్వండి, తర్వాత వచ్చిన శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఒక్కొక్కరు అందరూ కూడా ఎంఆర్ఓ గారు కానివ్వండి, అందరూ మనం సహకరించి మన స్కూల్కి వచ్చేవాళ్ళు ఈ పత్రికా సహకారంలో అలా చేస్తూ ఆ కార్యక్రమాలు చేయడం వస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈరోజు మన దగ్గర లేకపోవడం కూడా అలసాయ శ్రీనివాస్ సార్ కానీ, ఈరోజు శ్రీనివాసరెడ్డి సార్ కానివ్వండి, ఒక్కొక్కరు అంటే ఎవరికి వాళ్ళు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఉపాధ్యాయుల సహకారం ఎట్లా ఉందో అట్లా ఉంది. ఈ రోజు వీళ్ళు ఈచే పడ్డా ఇంకోటి పడ్డా మనం తప్పనుకున్నా నేను అనేది ఏంటో ఆ రోజు ఎప్పుడు మేడం వాళ్ళు మేము భోజనం చేసినప్పుడు కూడా చేసిన మాట్లాడుకుంటే ఒకటే సార్, ఈ స్కూల్ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫీలింగ్ ఈ స్వతంత్రం కానీ ఉండదు అని నేను ఘంటాపథంగా చెప్పేవాడిని. అట్లానే జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే ఫీల్ అవుతున్నారు. కంకణాలపల్లి అనేది నాకు ఈ ప్రైవేట్ గవర్నమెంట్ సర్వీసులో కూడా కంకణాలపల్లి స్కూల్ అనే ఒక చరిత్ర మరచిపోలేనటువంటి అనుభూతి. అంత గొప్పగా నేను అనుభవాలు అయితేనేమి చేసిన పనులు అయితే ఉండేది, అది వీళ్ళు సహకారం అందించబట్టి ఒక్కొక్కరు ఒకరు చేసుకోబట్టే సరిపోయింది. టైం ఇంతసేపు ఉండాలి అంతసేపు అనేది కాకుండా కానివ్వండి, ఇంటి దగ్గర వర్క్ కానివ్వండి. ఇందాక సార్ చెప్పినట్టు నెక్స్ట్ మేడం గారి వర్క్తో పోల్చుకుంటే నేను సరిపోదు. మేడం గారి విషయంలో మాత్రం ఆర్ట్ కూడా అంత నాకు చేత కాదు. కానీ ఎవరికి వాళ్లకు ఉన్నట్టుగానే అట్లా నిజంగా ఓపిక కూడా చేత కాదు. మనము మగవాళ్ళని చేయడం ఒక ఎత్తు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఇవి చేయడం అంటే అసలు ఎంత కష్టతరం అంటే అంత కష్టతరం. అలాంటివి ఆ సమయాన్ని కూడా ఉపయోగించుకొని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయంగా అనిపించేది. అట్లా ఊళ్ళో వాళ్ళ సహకారం కూడా ఈరోజు ఇంత స్థలంలో వచ్చిందంటే ఆ రోజు ఆడుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు, అట్లా అనిపించింది. ఆ సందర్భంగా మీకు ఇంతకుముందు సర్పంచ్ పనిచేసిన రాజయ్య అని అనుకోవాలి, మన డీలర్ రాజయ్య గారిని కానివ్వండి, ఆ నాగేశ్వరరావు కానివ్వండి, లేకపోతే ఇంకొక నాగరాజు ఉన్నారు నాగేశ్వరరావు తమ్ముడు కానివ్వండి, ఒకరొకరు అటు పక్క చూస్తే ఎల్లయ్య గారు, ఒక్కొక్కరు అందరూ కూడా చేసి మొత్తానికి ఏమైతే స్థలం సాధించేటట్టుగా చేయగలిగారు. మధ్య మధ్యలో మాధవ మేడం గారి ఇంటికి వాళ్ళ మామగారు నాసరే సార్ కూడా సలహాలు అడుగుతున్నారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, ఎవరెవరు ఏంటి నాకు తెలియదు కాబట్టి. ఈ సందర్భంగా సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇట్లా ఎంఏలు కానివ్వండి, హెడ్ మాస్టర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ, గ్రామస్తులు కానీ, అలాగే చాలా మందిని నేను స్వతంత్ర భావం అయితేనే ఇంటింటికి వెళ్ళిన పిల్లలు పంపించుకున్నట్టయితే ఆడపిల్లలు పెళ్లి చేస్తారన్నా సరే ఒప్పుకొని ఆ ఫస్ట్ లో కొన్న మాట కూడా ఏర్పడింది. ఏంటంటే చిన్నపిల్లలకు ఆడపిల్లలు పెళ్లి చేస్తే మద్రాస్ సార్ తెలియకుండా చూడాలి అనేవాళ్ళంట, ఏంటంటే పెళ్లి ఆపుతాడని చెప్పేశారు. అట్లా కొందరు చెప్పేవాళ్ళు కాదు, దాపరికం. గత 3 సంవత్సరాల క్రితం కూడా అట్లనే జరిగింది. వాళ్ళకి ఏదైనా తెలియలే సార్ ఉత్తరే జరగట్లేదు, తర్వాత సెలవులు అయిపోయి పెళ్లి చేసేసారు. ఈ విషయాలు అందుకే మీకు అమ్మాయిలకు చెప్పాల్సింది, అబ్బాయిలు కూడా చెప్పేవాడిని. అబ్బాయిలు అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు పెళ్లి అంటే ఒప్పుకోకూడదు, కనీసం డిగ్రీ వరకు చదవాలి. ఈ జయంతో 10th క్లాస్లో వస్తే ఊర్లోనన్నా వస్తే ఈ పెళ్లి జరగకుండా ఉంటాయని ఉద్దేశం చేత ఆ రోజు కలగన్నాం. అదే తీరుగా ఎంఈఓ గారు అందరూ కూడా సహకరించడం జరిగింది. అలాగే తరగతి రాజ్యాంగ పుస్తకం దగ్గర పెట్టుకున్న ఎంఈఓ గారు వచ్చిన తర్వాత చేద్దాం ఎవరో ఒకరు చేద్దామని చెప్పి సార్ ప్రోత్సాహం వల్ల
నేను కూడా సార్ మీద గౌరవంతో సార్ చేసే పని యాక్టివ్ తోటి ఇంకా ఎవరో ఎందుకని చెప్పేసి నేనే సార్ కోసం చేయించాలని తపనపడి దాన్ని చేయించడం జరిగింది. అనుకోకుండా ఈ తరగతి రాజ్యానికి వస్తే ఇక్కడ ఆవిష్కరణకు నోచుకోలేదు కానీ అది ఎందుకు మన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి ద్వారా బాపట్లలో జరిగింది. రిటైర్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ రోజు కూడా ఆదిమూలపు సురేష్ గారు మంత్రి గారు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి చెప్పారు. ఈయన మా మండలము మా ఏరియా మా వాసులు కాకనాపల్లి గ్రామంలో ఉండడం ఇట్లాడి మధురా శ్రీనివాసు గారు ఉండటం అని చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడ వాళ్ళు కూడా దీన్ని ఆవిష్కరణ ఇది అయిపోయిందని కూడా చెప్పి ఇక్కడ ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చేయించారు అయిపోయిందని అంటే అయితే మన ఇది ప్రత్యేకంగా ఉంది స్పెషల్ అని చెప్పేసి అని అప్పటికప్పటికి చేయించడం జరిగింది 2019లో. అది కూడా ఒక ఆనందకర విషయం ఎందుకంటే అక్కడ కొంతమంది పరిచయం చేసింది ఆ పుస్తకం 2004లో 2003లోనో అన్నసముద్రంలో ఒక రవివర్మ సార్ మన రీసెంట్ గా ఫోన్ చేసి మరీ మాట్లాడాడు. అప్పుడు నేను రాసిన గేయాలను ఓరగా చెప్తున్నాడు ఫోన్లో చేసేసి అప్పుడు నేను రాసిన పాటలు బాగున్నాయి సార్ స్పెషల్గా ట్యూన్ కట్టుకున్నానని చెప్పేసి చెప్పడం చాలా చాలా ఆనందకరమైన విషయము. అట్లాగే మీ కథలు ఇవన్నీ కూడా పిల్లల కథలు చూసి కూడా మొన్న ఒక అమ్మాయి శ్రీకాకుళం జిల్లాలో డిగ్రీ చదువుతూ జాబ్ వచ్చింది. ఆ అమ్మాయికి నేను నేర్పిన కథల ద్వారా ఆ అమ్మాయి జాబ్ డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ కథ చెప్పమని అడిగాను ఉద్యోగం సెలక్షన్ బీఎస్సీలో. ఆ కథ ఇంగ్లీష్లో చెప్తే ఫస్ట్ కథ నేర్పించాను సెలక్షన్ జాబ్ ఇచ్చేసాను ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు రాస్తూ ఉంటారు బాట. ఆ అమ్మాయి ఏం చేసింది మీ పత్రికలన్నీ సంబంధించి ఆన్లైన్ లో నేను పెట్టడం వలన దాంట్లో వ్యూస్ 4000 దాకా ఉన్నాయని చెప్పేసి అని జస్ట్ 2 రోజుల క్రితం పెట్టింది. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా మీకు సార్ చాలా హ్యాపీగా ఉంది ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ మీతోనే మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసి అని. ఇలా 1989 నుంచి స్టూడెంట్స్ అందరికి వస్తే మొన్న మేడపిల్లో కూడా అట్లాగే చేశాను నేను. ఆ కర్నూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు మొన్న హ్యాపీ టీచర్స్ డే సార్ మెసేజ్ పెట్టాడు నువ్వెవరో తెలియదు బాబు అంటే నేను మీ దగ్గర చదువుకున్నాను 6th క్లాస్ 7th క్లాస్ లో సార్ మేడపిలో కర్నూల్లో జాబ్ చేస్తున్నానని చెప్పి పెట్టాడు. ఇలా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఒక్కొక్కరు తోడవుతూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది. ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడ కూడా ఒక్కొక్కరితోటి మన సుబ్రహ్మణ్యం సార్ వచ్చిన తర్వాత అయినా ప్రమీల గారు వచ్చిన తర్వాత అయినా సురేష్ సార్ అయినా కానీ గోవర్ధన్ సారు తెలుగు సారు అందరు అలాసాన్ సార్ కానీ ఒక్కొక్కరుగా ఎవరు వచ్చినా కూడా మొత్తానికి మన హెడ్ మాస్టర్ ఉన్నట్టు కలిసిపోవటం అనేటువంటిది చాలా బాగుంది. అందరూ చక్కగా కలిసి మాట్లాడుకోవడం ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకోవడం కరోనా పేరు బళ్ళు లేకపోయినా కూడా చాలా సరదాగా ఉండటం మనకు ఇంత కంకణాలపల్లి అనేది నాకు తెలిసి మన ఎంఈఓ గారి ఆధారాలు అయితేనేమి ఎలాగైతేనే ఒక పేరు ఒక మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయి కంకణాలపల్లి అని నిలబడిపోయి అది ఇలా హై స్కూల్ అవడం ఈరోజు మీ అందరిని కలుసుకునే అవకాశం ఇవ్వటం ఇలాంటి కబుర్లు మళ్ళీ మళ్ళీ కొన్ని దాచుకుందాం. సార్ కోరకు పాట కాకపోయినా కనీసం పద్యం చెప్పాలని అనిపించింది. ఒకటి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. ఇది భద్రన గారు ఎప్పుడో రాసినటువంటి పద్యం. ఇది ఒక గ్రూప్ లో ఒక ప్రశ్నించింది ఏం సార్ పుత్రుడు పుడితేనే నా సంతోషము తండ్రికి అది కూడా తండ్రికే సంతోషం ఏమిటండి అన్యాయం అని అడిగాను. నిజమే కదా కరెక్టే అప్పుడు నాకు విశ్లేషణ మొదలైంది కరెక్ట్ మరి పుత్రుడు పుట్టుకుంటే ఆ కాలం నాడు ఆడవాళ్ళకు చదువు లేదు చదువుకోనిచ్చే వాళ్ళు కాదు బయటికి పంపించే వాళ్ళు కాదు కనుక అట్లుంది. అప్పుడు నేను ఆలోచించి నిజం ఇట్లా రాయాలని చెప్పి పద్యం తిరగరాశారు తనయ ఉత్సాహము తండ్రికి తనయది జన్మించినప్పుడే దక్కదు జనులా తనయను కనుగొని పొగడగా తనయోత్సాహము నాడు దక్కుదు కదరా. అప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ ప్రశ్న ఎదురైంది అంతే సార్ కొడుకు పుట్టినా కూతురు పుట్టినా తనకే ఆనందం అంది మళ్ళీ అంటే తల్లులేమి తల్లులు కాదా అని చెప్పేశారు. అప్పుడు మళ్ళీ ఎవరెవరే చిక్కొచ్చి పడిందని కొద్దిగా మార్పు చేశారు. మళ్ళీ తన ఉత్సాహము గురులకు అంటే తల్లిదండ్రులు గురువులు అంటేనేమో గురువులు గురువులు అంటేనేమో తల్లిదండ్రులు కానీ తన ఉత్సాహము సారీ తనయోత్సాహము గురులకు తనయది జన్మించినప్పుడే దక్కదు జనులా తనయను కనుగొని పొగడగా తనయోత్సాహంబునాడు దక్కుదరా అని ఇలా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ జరగడం జరిగింది. చాలా అలాగే కొన్ని కొన్ని పద్యాల్లో కాంప్లెక్స్ మీటింగ్ లో పోయినప్పుడు కూడా ఏం సార్ తెలుగులోనే పద్యాలు చెప్తూ నేర్పుతుంది బాగానే ఉంది
మరి ఇంగ్లీష్ సంగతి ఏంటి లెక్కల సంగతి ఏంటి అడిగేవారు. అప్పుడు లెక్కల్లో ఇంగ్లీష్ లో కూడా రాసేశారు. తన ఏం చెప్పాలి చెప్పలేదు. ఇప్పుడు రాసిన రికార్డు కాదు చాలా చాలా. ఈ మధ్య ఏం చేసిన నాకు కోరిక ఏమిటంటే నేను ఇంటర్ టీపీస్ తో జాబ్ చేసినా కూడా డిగ్రీ తో లేకపోయిన ఫీలింగ్ ఉద్యోగం లేని కొత్తలోనే బిఏ ట్రిపుల్ మ్యాథ్స్ లో తీరింది. తర్వాత బీఈడి చేయాలని చెప్పి బీఈడి ఇగ్నోర్ చేశాను. ఎంఏ చేసి పిహెచ్డి చేయాలని కోరికతో ఎంట్రెన్స్ రాసిన క్వాలిఫై అయినా సీట్ కావాలి. ఇంకొక అతను పోయిన నెలలో ఫోన్ చేసి ఇంకా మీరు పిహెచ్డి చేయడం ఎందుకు సార్, మీరు ఎక్కడ సాహిత్యంలోనే ఒకటి చెప్తే పిహెచ్డి అయిపోద్ది అన్నారు. దానికోసం నేను ఇవన్నీ ఏమేమి ఉన్నాయి రకరకాల చూస్తే మొత్తం ఒక 15 పుస్తకాల పైన బయటపడ్డాయి ప్రింట్ చేయాలంటే. ఇది అయ్యే పని కాదా అని ఫోన్ చేసి చెప్తే సార్ ఒకే ప్రింట్ చేయక్కర్లేదు, ఒక్క బుక్ మీకు ఎట్లా కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఒక బుక్ మోడల్ చేయండి కావాలని చెప్పంటే ఇప్పుడు ఆ పని మీద పడ్డాను. కాబట్టి ఇట్లా ఇవన్నీ కార్యక్రమైనటువంటి ఉపాధ్యాయులు శిష్యులు మీరే కాదు. అందుకని నేనేం చెప్తానంటే మీరు శిష్యులే కాదు నాకు గురువులు అని చెప్పి చాలా చెప్తాను. ఎంతమంది గుర్తుందో చెప్పారన్నమాట మీరు నా గురువులు. నా గురువులు మీరే. ఎందుకంటే మీరు లేకపోతే ఇవన్నీ లేవు. కాబట్టి ఈరోజు వీరందరూ ఈ అభిమానాన్ని మనం తట్టుకునే స్థాయిలో లేకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తుండగా అంతటి వర్పోయేవి లేదు కష్టమర్ కాబట్టి స్టూడెంట్ లాంటి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన హెడ్మాస్టర్ గారికి మీకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఇంకెవరన్నా మర్చిపోయింటే ఒకవేళ పొరపాటు మాట్లాడినా ఈ పాఠశాలలో పనిచేస్తున్న వల్ల ఏదైనా పొరపాటు జరిగితే కూడా సభాముఖంగా మన్నించామని వేడుకుంటూ ఫోటోలు వచ్చి నువ్వు చాలా పట్టుకుంటే వీడియో.